వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల ఇక కాంగ్రెస్ నేతగా మారబోతున్నారు తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది ఏపీలో బాధ్యతల విషయంలో ససేమిరా అన్న షర్మిల ఇప్పుడు సరే అంటున్నారు పాలేరు నుంచి పోటీకి రూట్ క్లియర్ అయింది తెలంగాణ కంటే ఏపీలోనే షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది సోనియా సమక్షంలో షర్మిల తన పార్టీని అధికారికంగా కాంగ్రెస్లో విలీనం చేయనున్నారు అనేక తర్జన భర్జనల తర్వాత కాంగ్రెస్ కండిషన్లకు షర్మిల ఓకే చెప్పారు తన పార్టీ విలీనానికి ఓకే చెప్పారు వారం రోజులుగా బెంగళూరు కేంద్రంగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో వరుస సమావేశాలు నిర్వహించారు పార్టీ విలీనం ఒప్పందాలు ఖరారయ్యాయి షర్మిల కోరిన విధంగా పాలేరు నుంచి పోటీకి అంగీకారం కుదిరింది సోనియా సమక్షంలో ఈ నెల పన్నెండున అధికారికంగా షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయనున్నారు గత నెల పద్దెనిమిదిన ప్రతిపక్ష పార్టీల సమావేశం సమయంలోనే షర్మిల బెంగళూరులో సోనియాతో సమావేశం కావాల్సి ఉంది అయితే పార్టీ విలీనం ఏపీలో బాధ్యతలపైన తేల్చుకోకపోవటంతో సమావేశం వాయిదా పడింది షర్మిల పొత్తు కాదు తన పార్టీని విలీనం చేయాలని కాంగ్రెస్ అధినాయకత్వం షరతు విధించింది దీనిపైన షర్మిల చాలా రోజులుగా చర్చలు చేశారు చివరకు ఎన్నికలు సమీపిస్తున్న వేళ విలీనంతోనే మేలు జరుగుతుందనే నిర్ణయానికి వచ్చారు అదే అంశంలో షర్మిలాను డికే శివకుమార్ ఒప్పించారు షర్మిల ఎంట్రీ పైన తెలంగాణ కాంగ్రెస్ లోని కొందరు ముఖ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే అభ్యంతరం లేదని ఏపీలో షర్మిల సేవలు వినియోగించుకోవాలని సూచించారు కానీ షర్మిల ముందుగా అందుకు సమ్మతించలేదు ఆ తర్వాత పోటీ పాలేరు నుంచి ఏపీలో పార్టీ తరఫున ప్రచారానికి సిద్ధమని స్పష్టం చేశారు ఫలితంగా సోనియా సమక్షంలో పార్టీని విలీనం చేయనున్నారు ఏపీ వ్యవహారంలో కాంగ్రెస్ షర్మిల మధ్య రాజీ ఫార్ములా కుదిరింది షర్మిల ఏపీ నుంచి పోటీ చేయాలని తొలుత పట్టుబట్టిన కాంగ్రెస్ నాయకత్వం ఇప్పుడు పాలేరు నుంచి షర్మిల పోటీకి అంగీకారం తెలిపింది ఫలితంగా షర్మిల కాంగ్రెస్ తరఫున ఏపీలో ఎన్నికల ప్రచారానికి అంగీకరించారు ఏపీలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు మొత్తం జగన్ కు మల్లటంతో వైఎస్ కుమార్తెగా జగన్ సోదరిగా కాంగ్రెస్ నుంచి ప్రచారం చేయటం ద్వారా వైసీపీని దెబ్బతీసి భవిష్యత్ రాజకీయానికి అడుగులు వేయాలని కాంగ్రెస్ భావిస్తుంది ఈ క్రమంలో షర్మిల ప్రచారానికి ముందుకు రావటంతో అధికారికంగా ఈ నెల పన్నెండున ఢిల్లీలో విలీన ప్రక్రియ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పాత్ర ఏంటనేది షర్మిల అధికారికంగా వెల్లడించనున్నారు